తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10,00,000 సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. దాదాపుగా 3 రోజుల సెలవు తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఈరోజు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో దాదాపుగా 3 డేస్ నుంచి గోల్డ్, సిల్వర్ చాలా సైలెంట్గా, డెడ్గా మూమెంట్ ఇస్తుంది. అసలు వెరీ వెరీ స్మాల్ వాలటిలిటీతో మూమెంట్ ఇస్తుంది. బట్ సిల్వర్ అనేది ఆ వీక్నెస్ కంటిన్యూ చేస్తుంది. ఏదైతే మనకు ఫ్రైడే క్లోజింగ్ గోల్డ్ సిల్వర్ వీక్గా క్లోజ్ అయిందో, మండే నాడు కూడా వీక్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇంటర్నేషనల్ ట్రిగర్స్ వస్తేనే గోల్డ్ సిల్వర్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియాలో కూడా మనకు మేజర్గా అనౌన్స్మెంట్స్ ఏమీ లేవు. దానివల్ల గోల్డ్ సిల్వర్ అనేది సైలెంట్గా, సిల్వర్ మాత్రం బేరిష్గా ఉంది. ఈ వీక్నెస్కి కొంతవరకు కారణం ఏంటంటే డెరివేటివ్ సెటిల్మెంట్ వలన మనకు గోల్డ్ సిల్వర్ వీక్ అవ్వడం చూసాం. ఇప్పుడు సెప్టెంబర్ సెటిల్మెంట్ స్టార్ట్ అయింది. డెరివేటివ్ మార్కెట్లో వచ్చే మూమెంట్ వలన కూడా మనకు గోల్డ్ సిల్వర్ ప్రైసెస్లో మార్పులు వస్తూ ఉంటాయి. సో ఆ మార్పులు అనేది ఇప్పుడు కంప్లీట్ చేసుకొని కొత్త సెటిల్మెంట్ స్టార్ట్ అయింది. అంటే సెప్టెంబర్ సెటిల్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ కొత్త పొజిషన్స్, లాంగ్ పొజిషన్స్, షార్ట్ పొజిషన్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. దానివల్ల గోల్డ్ సిల్వర్ ఒక డైరెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈ మంత్ చాలా ఇంపార్టెంట్ మంత్, ఎందుకంటే దాదాపుగా 2 ఇయర్స్ తర్వాత ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేటు తగ్గించే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. సో నెక్స్ట్ 2 వీక్స్లో ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. సో దాని ఇన్ఫ్లుయెన్స్, ఆ అనౌన్స్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ గోల్డ్ సిల్వర్ పైన వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఈ 10 డేస్ గోల్డ్ సిల్వర్ మూమెంట్లో మాత్రం కొంత వాలిటిలిటీ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో ఒక సైడ్ న్యూ సెటిల్మెంట్, ఇంకొక సైడ్ మనకు ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్ ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ గోల్డ్ సిల్వర్ పైన ఉంటుంది. కాబట్టి మనకు ప్రస్తుతం ఒక ట్రేడింగ్ రేంజ్లో సిల్వర్ గోల్డ్ మూమెంట్ చేసే అవకాశం మాత్రం కనబడుతోంది. రండి చూద్దాం గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఏంటి ETFs ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేస్తాం. గోల్డ్లో బుల్లిష్ చార్ట్ మెయింటైన్ చేస్తూ వస్తుంది. అంటే హయ్యర్ బాటమ్ ఫార్మేషన్, అలాగే హయ్యర్ టాప్ ఫార్మేషన్ అనేది ఇంటాక్ట్ ఉంది. అంటే బుల్లిష్నెస్ అనేది స్ట్రాంగ్ ఉంది. సో మనకు ఎటువంటి ఇబ్బంది మేజర్గా కనబడట్లేదు చార్ట్ పరంగా. సో అనౌన్స్మెంట్ పరంగా కూడా మనకు మేజర్గా లేవు. కాబట్టి ఆ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ గోల్డ్ వెళ్తూ ఉంది. ప్రస్తుతం మనకు అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ కొంత యాక్టివ్ ఉండే అవకాశం ఉంది. 71,700 దగ్గర మనకు గోల్డ్ మినీ అక్టోబర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఇక్కడ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో బాటమ్ సైడ్ వస్తే మాత్రం మనకు ఇక్కడ మేజర్ సపోర్ట్ 71,000, అంటే 70,970 నుంచి 71,000 వరకు మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ వాలటిలిటీలో ఇది దాదాపుగా ఒక 700-750 రూపీస్ మూమెంట్ కాబట్టి ఎనీ పొజిషన్స్ వాలటిలిటీ, ఈరోజు US మార్కెట్ ఓపెన్ అవుతుంది ఆఫ్టర్ 3 డేస్ తర్వాత. సో కొంచెం స్ట్రాంగ్ యాక్షన్ మాత్రం మనం చూసే అవకాశం మనకు మేబీ ఇంకొక 5-6 అవర్స్ తర్వాత అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 3rd September 3:15 అవుతుంది. సో ఇంకొక 4-5 అవర్స్లో మనకు కొంచెం స్ట్రాంగ్ మూమెంట్ గోల్డ్లో చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 3 డేస్ తర్వాత US మార్కెట్ ఓపెన్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి కొంత రియాక్షన్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. బై ఛాన్స్ మనకు గోల్డ్ తగ్గితే 71,000 దగ్గర ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ మాత్రం డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా మనకు 71,000 నుంచి మనకు రియాక్ట్ అయ్యి దాదాపుగా ఒక 1,000 పాయింట్స్, 1,500 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్ట్ అవ్వడం చూసాం. సో ఆ పాయింట్ని ఆల్రెడీ మనకు 22nd August నాడు సపోర్ట్ తీసుకోవడం చూసాం. అక్కడి నుంచి దాదాపుగా 1,000 పాయింట్స్ మూమెంట్ మనకు గోల్డ్లో చూసాం. కాబట్టి అగైన్ 71,000 వస్తే అగైన్ మనం 500-1,000 రూపీస్ మూమెంట్ అప్ సైడ్ చూసే అవకాశం ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ హయ్యర్ టాప్ అండ్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఈ స్ట్రెంగ్త్ అనేది స్టేబుల్గా, క్లియర్గా ఉంది. కాబట్టి ఇక్కడ మనకు డిమాండ్ వచ్చే అవకాశం మాత్రం డెఫినెట్గా కనబడుతోంది. సో వెయిట్ ఫర్ డిప్. ఆ డిప్ వచ్చినప్పుడు మీరు కొనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఆగాం. సో ఇంకొంచెం ఆగడంలో తప్పేం లేదు. ఈ వీక్లో మనకు 71,000 ఒక్కసారైనా వస్తుందని నా అండర్స్టాండింగ్. ఎందుకంటే సెటిల్మెంట్ స్టార్ట్ అయింది, US మార్కెట్ కూడా 3 డేస్ తర్వాత మూమెంట్ ఇస్తుంది. కాబట్టి
కొత్త పొజిషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, అందులో కొన్ని స్క్వేర్ ఆఫ్ చేయాలని ప్రయత్నం కూడా చేస్తుంటారు. కాబట్టి ఈ వాలటిలిటీలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏదన్నా మేజర్గా 3 డేస్ తర్వాత అనౌన్స్మెంట్ యుఎస్లో వస్తే మన గోల్డ్ సిల్వర్లో ప్రభావం మాత్రం డెఫినెట్గా చూపిస్తుంది. కాబట్టి ఆ వాలటిలిటీలో మనకు ఒక 700 రూపీస్ తగ్గితే 71,000 రూపీస్ దగ్గర మనకు ఎంట్రీ తీసుకున్నట్టుగా ఉంటుంది. మనం స్పాట్ మార్కెట్ చూస్తే 73,740 పర్ తులా ఇక్కడ ట్రేడ్ అవుతుంది. అదే మనకు ఎంసీఎక్స్లో 71,700 ట్రేడ్ అవుతుంది. సో స్టిల్ 2,000 రూపీస్ ఆల్మోస్ట్ 1700 రూపీస్ పర్ తులా పాజిటివ్ ట్రేడ్ అవుతుంది స్పాట్ మార్కెట్లో. దట్ ఈస్ అ వెరీ క్లియర్ ఇండికేషన్ బుల్లిష్ ఉంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. అగైన్ సిల్వర్ విషయానికి వస్తే కూడా మనకు ఎంసీఎక్స్లో సిల్వర్ మైక్రో నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ మీరు గమనిస్తే 84,100 ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నవంబర్ ఫ్యూచర్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి మనం సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి 3 మంత్స్ అహెడ్ కాంట్రాక్ట్ కాబట్టి డెఫినెట్గా అది హయ్యర్ ప్రైస్ ఉంటుంది. సో 84,100 రూపీస్ నవంబర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ట్రేడ్ అవుతుంది. స్టిల్ మనకు స్పాట్ మార్కెట్లో మీరు గమనిస్తే 84,500 ట్రేడ్ అవుతుంది. అంటే స్టిల్ నవంబర్ కాంట్రాక్ట్ కంపేర్ చేసినా కానీ స్పాట్ మార్కెట్ మాత్రం సిల్వర్ ప్రైజెస్ ఇంకా ప్రీమియంలో ఉన్నాయి. సో దట్స్ అ క్లియర్ ఇండికేషన్ దట్ సిల్వర్ ఈజ్ ఆల్సో బుల్లిష్. సో బట్ ఎందుకు పడింది అంటే మనకు డెరివేటివ్ మార్కెట్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. సిల్వర్ మనకు తెలుసు ఇట్స్ అ స్పెక్యులేటివ్ సెక్యూరిటీ అని. సో ఈ సెటిల్మెంట్ స్పెక్యులేషన్ వలన కూడా ఈ రియాక్షన్స్ అనేది మనం సిల్వర్లో చూస్తూ ఉన్నాం. దానివల్ల మనకు బాటమ్ లెవెల్స్లో వచ్చింది. బట్ వెరీ నియర్ ఇక్కడ మనకు సపోర్ట్ ఇక్కడ 83,000లో కనబడుతుంది నవంబర్ కాంట్రాక్ట్లో. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 82,400 అండ్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 80,800 నుంచి 80,100 దగ్గర మనకు సపోర్ట్ ఉంది. సో బై ఎనీ ఛాన్స్ మనకు 81 నుంచి 82,300 లెవెల్స్ వచ్చినప్పుడు ఇట్ కెన్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ టు పికప్ సిల్వర్. సో సిల్వర్ అనేది బట్ ఇక్కడ మనం గమనిస్తే ఈ హయ్యర్ టాప్ ఏదైతే ఫామ్ అయిందో అది బ్రేక్ అవడం చూస్తున్నాం అండ్ ఈ బాటమ్ ఎక్కడైతే ఫామ్ అయిందో 85,000 అది కూడా బ్రేక్ అవడం చూస్తున్నాం. సో గోల్డ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్ స్టేబుల్ అండ్ బాటమ్ సైడ్ ఎక్కువ రావట్లేదు. బట్ సిల్వర్ విషయానికి వస్తే మాత్రం చాలా రియాక్షన్స్ ఉంటుంది. హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చినాక కూడా మనకు లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సిల్వర్లో వీక్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంది. సో హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ వస్తుంది. లోవర్ లెవెల్స్లో మాత్రం ఇక్కడ మనకు 81,000 దగ్గర 80,800 81,000 అండ్ 82,300 దగ్గర మాత్రం డిమాండ్ వచ్చే అవకాశం మాత్రం చార్ట్ పరంగా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 టైమ్స్ ఫస్ట్ టైం సెకండ్ టైం బుల్లిష్గా మూమెంట్ ఇచ్చింది. కాబట్టి అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం మాత్రం సిల్వర్లో కనబడుతుంది. సో మనం వీక్నెస్ వెయిట్ చేసి అక్కడ మనం పికప్ చేసుకోగలిగితే బాగుంటుంది. ETF లెవెల్కి వస్తే ఇంకా మనకు 320 అవుతుంది. కాబట్టి మన NSE మార్కెట్ క్లోజ్ అవుతుంది. మన 10 మినిట్స్లో ETF బై చేసే పాసిబిలిటీ కూడా పోతుంది. మనకు 82 అండ్ 80 ఈజ్ అ గుడ్ లెవెల్ ఫర్ పికింగ్ అప్ సిల్వర్ ETF. సో ETF బై చేయాలనుకుంటే మనం ఈ ప్రైస్లో బై చేసుకోవచ్చు. బట్ ఈరోజు రేపు కొంత వాలిడిటీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. మండే నాడు ఏదైతే వాలిటిలిటీ చూసామో అది చాలా సైలెంట్గా ఉండింది. బట్ ఈరోజు మాత్రం కొంత వాలిటిలిటీ ఈరోజు అండ్ రేపు కూడా వాలిటిలిటీ పెరిగే అవకాశం ఉంది. US మార్కెట్ 3 డేస్ తర్వాత ఓపెన్ అవుతుంది కాబట్టి వాలిటిలిటీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ట్రేడ్ చేయగలరు. అలాగే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ వాలిటిలిటీలో మంచి ప్రైస్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది. నేను సెబి అనలిస్ట్ని కాదు, నేను చార్ట్స్ పరంగా వచ్చిన అండర్స్టాండింగ్తో మీకు షేర్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ పర్పస్లో. సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క అడ్వైస్ తీసుకొని తగిన డిసిషన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.